బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసీ పక్కన పోయి పండుకుంటారంట. మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట. ముఖ్యమంత్రి సవాళ్ళు స్వీకరిస్తూ వాళ్ళేదో చేస్తూ ఉన్నారంట. చాలా సంతోషం. ఒక రెండు నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసీ ప్రవహించేది కిందికి. మీ మంచిరేవుల కాంచి మొదలై కిందికి మూసీ, మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు, కిందికి వెళ్ళి మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది. ఒక రెండు నిమిషాలు జాగ్రత్తగా వినండి. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక పల్లవి పదే పదే చెప్పిస్తున్నాడు, మూసీ పునరుజ్జీవం అంటున్నాడు. మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం. ఉస్కో ఫిర్సే జిందాకరణ మూసీ, మూసీని తిరిగి జీవం పోస్తా అంటున్నాడు. అంటే ఏమిటిది? 60-70 ఏళ్ళకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, అదేదో మూసీని వీళ్ళేదో బంగారంలాగా మనకు చందమామలాగా మనకు అప్పజెప్పిపోయినారు 2014లో, దాన్ని మనమంతా మసిపూ పాడుపాడు చేసి ఖరాబు చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి యాద్ చేసుకోండి, 2014 నాటికే మూసీ మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా? 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, 15-20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన, ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా? గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఈ రెండు పార్టీలు కారణం కాదా మూసీ మురికి కుప్పంగా మారడానికి? మరి మనం ఏం చేసినాం 14 తర్వాత? ఏం చేసినామంటే ప్రణాళికబద్ధంగా మూసీని మంచిగా చేయాలి. శాశ్వతంగా రాజేంద్ర నగర్ కావచ్చు, అదేవిధంగా అది కార్వాన్ కావచ్చు, బహదూర్పురా కావచ్చు, అంబర్పేట కావచ్చు, ఉప్పల్ కావచ్చు, హైదరాబాద్లో ఏ ప్రాంతాలు, ఎల్బీ నగర్ కావచ్చు, ఏ ప్రాంతాల నుంచి అయితే మూసిపోతున్నదో దాని పరివాహక ప్రాంతంలో అటు ఇటు ఉస్కే ఇతరాఫ్ మే జో బచ్చే హమారే హే జో గరా హే కిసీకో తక్లీఫ్ నహీ పహుంచనా బల్కి బహుత్ కోషిష్ హమ్ కరే క్యా కరే. ఏం చేసినాం మూసీకి మేము? ఒక రెండు నిమిషాల్లో చెప్తాను నేను మీకు. పేదవాళ్ళ కడుపు కొట్టలేదు, పేదవాళ్ళ గూడు గూలగొట్టలేదు, కానీ దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్లో మీకు ఒక చదువుకున్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మీకు అర్థమవుతే 10 మందికి చెప్తారు, అందుకే ఇంత వివరంగా చెప్తా ఉన్నా. నేను 8 ఏళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తా ఉన్నా. మూసీలోకి మనకు హైదరాబాద్ భౌగోళికంగా ఎట్లుంటుందంటే, ఇట్లా ఇట్లా ఒక యూ షేప్లో, వీ షేప్లో ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది. ఇట్లా మొత్తం ఎక్కడ ఒక నీటి చుక్క పడ్డ హైదరాబాద్లో మురికి నీరు ఎక్కడి నుంచి వచ్చినా జిహెచ్ఎంసీ పరిధిలో 90% పైగా గ్రావిటీ ద్వారానే మూసీలోకి వస్తుంది. నాలాల ద్వారా, కాలువల ద్వారా, స్టామ్ వాటర్ డ్రైన్స్ అనండి, డ్రైనేజీలు అనండి, మొత్తంగా 90% పైగా మురికి నీరు లేదా వర్షపు నీరు మూసీలోకి వస్తుంది. మూసీ ఎట్లాంటి నది అంటే, మీరు మంచిరేవుల కాడ ఓఆర్ఆర్ ఉంది, అదేవిధంగా మళ్ళీ కిందికి నాగోలు, ఆ కిందికి పోతే ప్రతాప సింగారం, ఎక్కడ మన మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప సింగారం, అక్కడ ఓఆర్ఆర్ ఉంటుంది. దీన్ని ఓఆర్ఆర్ వెస్ట్ అంటాము, దాన్ని ఓఆర్ఆర్ ఈస్ట్ అంటాం. ఇది పశ్చిమము, అది తూర్పు. ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు సరిగ్గా 57 కిలోమీటర్లు. మూసీ ఎట్లాంటి నది అంటే, ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూసీ కిందికి ప్రవహిస్తుంది. ఎంత వేగంగా నీళ్లు కిందికి పోతాయంటే, ఈ 57 కిలోమీటర్ల పరిధిలోనే 84 మీటర్లు కిందికి ఉంటుంది మూసీ. అంటే నీటి చుక్క ఒకటి పడితే జర్రున జారిపోతుంది 84 మీటర్లు. కిలోమీటర్కి 1.5 మీటర్లు కిందికి పోతూ ఉంటుంది భూమి. అది నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు కదా, అట్లా నీరు కిందికి పోతూ ఉంటుంది 84 మీటర్లు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మంచిరేవుల నుండి మీకు కింద ప్రతాప సింగారం దాకా 57 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా. ఒక నీటి చుక్క పడితే లేదా ఒక మురికి నీటి చుక్క వస్తే కిందికి జర్రుమని జారిపోతుంది, 84 మీటర్లు కిందికి ఉంటుంది, అంటే నీరు ఆగదు. సో మేమేం ప్లాన్ చేసినామంటే, ఆనాడు హైదరాబాద్లో ప్రతిరోజు ఇన్ని లక్షల మంది ఇండ్లు ఉన్నాయి, 25-26 లక్షల ఇండ్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ అన్నింటిలోంచి ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే, రోజుకి 2000 ఎంఎల్డీ. 2000 ఎంఎల్డీ అంటే, ఒక ఎంఎల్డీ అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 2000 మిలియన్ లీటర్ల, 2000 ఎంఎల్డీ అంటే 20 కోట్ల లీటర్ల మురికి నీరు. 20 కోట్ల లీటర్ల మురికి నీరు రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అవుతుంది. కేసీఆర్ గారు మాకేం చెప్పారంటే, మూసీని తిరిగి బతికించాలంటే ముందు ఆ 20 కోట్ల లీటర్ల నీళ్ళు ఏవైతున్నాయో వాటిని శుద్ధి చేయండి, వాటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి
ముందు మురికి నీటిని శుద్ధి చేసి కిందికి వదలండి, తద్వారా హైదరాబాద్లో దుర్గంధం వ్యాపించదు, దోమల సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావు, ఆ నల్లటి నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా రావు. అది నెంబర్ వన్ చేయమని చెప్పారు. దానికి మా కోసం, మన కోసం, మన నగరం కోసం, మన పిల్లల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు, కరెక్ట్గా చెప్పాలంటే 3,866 కోట్ల రూపాయలతో దాదాపు 1,200 పైచిలకు ఎమ్మెల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనమే ప్రారంభించాము, మనమే పని బిగించాము 3 ఏళ్ల కిందట. అందులో కోకాపేటలో నేనే వచ్చి ప్రారంభించాను, నేను సబితక్క మేమందరం వచ్చినాం. కోకాపేటలో ఒక 15 ఎమ్ఎల్డీ ప్లాంటు మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసినాం, దాన్ని ప్రారంభం కూడా చేసినాం. అదే మాదిరిగా హైదరాబాద్లోని మిగతా 1,200 ఎమ్ఎల్డీల ప్లాంట్, ఇక మా కాలేరు వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన అంబర్పేట నియోజకవర్గంలో 300 ఎమ్ఎల్డీ ప్లాంట్ ఒకటే చోట అక్కడ కట్టినాం. అవతల వైపు ఎల్బీ నగర్లో భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 320 ఎమ్ఎల్డీల ప్లాంట్ అక్కడ కట్టినాం. ఇవన్నీ ఎందుకు చేసినాం? నీటిని శుద్ధి చేయడానికి, మూసీకి తిరిగి జీవం పోయడానికి. ఈరోజు నేను మీకు సంతోషంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు వల్ల ఎట్లా అయితే కరోనా సమయంలో కూడా రోడ్లు వేసుకున్నామో, ఎట్లా అయితే కరోనాలో దేశమంతా స్తంభించిపోతే మన హైదరాబాద్లో మాత్రం ఫ్లైఓవర్ లాగలేదు, మన హైదరాబాద్లో రోడ్ లాగలేదు, మన హైదరాబాద్లో ఎక్కడి నుంచో వచ్చిన కార్మికులను కడుపులో పెట్టుకొని వాళ్ళకి డబుల్ రేట్ ఇచ్చి మీకేం కాదు మేము చూసుకుంటామని ధైర్యం చెప్పి ఎట్లా కొత్త రోడ్లు వేసుకున్నామో అదే పద్ధతుల్లో కరోనా సమయంలో కూడా మనం ఆపకుండా నిరాటంకంగా పనిచేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి నగరం, 100% సివరేజ్ ట్రీట్మెంట్ ఉన్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ మాత్రమే మొత్తం భారతదేశంలో. దానివల్ల 90% సమస్య పరిష్కారం అయిపోయింది మూసీది. రెండవ పని ఏం చేసినాం మనం? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా గోదావరి నీళ్లను మనం ఎక్కడో కింద ఉండే మేడిగడ్డ అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ పక్కనే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని చెప్పి హైదరాబాద్కి 45-50 కిలోమీటర్ల దూరంలో ఇక్కడే బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి పెట్టినాం. ఏమైంది దానివల్ల? హైదరాబాద్ అనేది 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి, అదే కొండపోచమ్మ సాగరు 618 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచం ఇక్కడ ఉంటుంది, హైదరాబాదు ఇట్లా ఉంటుంది, 618, 535. దాని కిందికి మల్లన్న సాగర్. ఎందుకు కట్టాం ఇదంతా? ఒకవైపు వ్యవసాయానికి నీళ్లు, సాగునీరు, ఇంకోవైపు హైదరాబాద్ మహానగరానికి, పట్టణాలకు, గ్రామాలకు తాగునీరు. ఇవాళ ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి నీళ్లు తేవడానికి, అంటే గోదావరిలోంచి కృష్ణానదికి నీళ్లు అనుసంధానం చేయడానికి ఈరోజు కాదు, 18 మే 2023, పోయిన సంవత్సరం 18 మే 2023 నాడు క్యాబినెట్లో ఆనాడు మహమూద్ అలీ గారు, నేను, అక్క అందరం ఉన్నాం, తీర్మానం పాస్ చేసినాం. 1,100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు తెచ్చి గండిపేటలో పోస్తే ఆ గండిపేట గేట్లు ఎత్తితే చాలు, అటు ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీళ్ళు వస్తాయి మూసీలోకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా గండిపేట గేట్లు ఎత్తితే కిందికి ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు, ఫ్రెష్ వాటర్ కిందికి వచ్చే విధంగా రూపకల్పన చేసినాం. ఏం జరుగుతుంది అప్పుడు? కిందికి నీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు నీళ్ళు ఆగకుండా జర్రుమని జారిపోతాయి, ఎందుకంటే నీళ్లు ఆగవు మూసీలో. దానికోసం కూడా ఆలోచన చేసినాం. మూసీ మీద ఒకప్పుడు ఎప్పుడు నిజాం కట్టించిన పురాణా పూలు, నయా పూలు ఉండేది, చాదర్గాడు బ్రిడ్జ్, పురాణా పూలు, నయా పూలు మీ అందరికీ కూడా తెలుసు, టిప్పుకాన్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా మా వెంకటేష్ గారు ఒకసారి వచ్చి మూసారంభ అక్కడ ఊకే సమస్య అవుతున్నది మనం మంజూరు చేయాలంటే మంజూరు చేసినాము, 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం మూసీకి అడ్డంగా. ఆ బ్రిడ్జ్ల కిందనే చెక్ డ్యామ్ కూడా కట్టాలనుకున్నాం. ఏమవుతుంది దానివల్ల? మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోదావరి నీళ్లు తెచ్చి గండిపేట నుంచి గేట్లు ఎత్తితే మొత్తం మూసి ఎప్పటికీ జీవనదిలాగా ఉండేదానికి, ఫ్రెష్ వాటర్తో కలకలలాడుతూ ఉండేదానికి శాశ్వత పరిష్కారం చూపెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒకటే, 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీల నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి చేయాల్సింది ఒకటే ఒక్క పని, 1,100 కోట్ల రూపాయలతో ఆ గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే చాలు. ఆయన కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. పేదవాడి కడుపు కొట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళను మెడలు బట్టి నూకాల్సిన అవసరం లేదు, పట్టి బయట పారాల్సిన పని లేదు. మూసీ పునరుజ్జీవం కావాలంటే కేవలం 1,100 కోట్లు ఖర్చు పెడితే చాలు.